హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పూర్వం పిఠాపురం అనే గ్రామంలో గోవిందయ్య, కొండమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వీళ్ళు వాళ్ళ జీవనాధారం కొరకు అడవిలో కట్టెలు కొట్టి వాటిని పక్క ఊర్లో అమ్మి వచ్చిన డబ్బుతో రోజు కాలాన్ని గడిపేవారు. గోవిందయ్య చాలా పిసినారివాడు. చిన్నతనం నుండి డబ్బును వృధా చేసేవాడు కాదు, పొదుపుగా ఖర్చు చేసేవాడు. అలానే తన పెళ్ళైనా కూడా ఆ అలవాటు పోలేదు. ఆదివారం ఎప్పుడైనా కోడికూర చేసుకుందాం అని తన భార్య అన్నా కూడా వద్దులే అని అనేవాడు. అలా వాళ్ళ పెళ్ళైన 10 ఏళ్లలో వాళ్ళు కేవలం 5 సార్లు మాత్రమే కోడికూర తిన్నారు. అలా గోవిందయ్య ఒకరోజు కట్టెలు కొట్టిన తర్వాత పక్క ఊర్లో కట్టెలు అమ్మడానికి వెళ్ళాడు. కట్టెలు అమ్మి తిరిగి వచ్చేసరికి పొద్దుపోయింది. ఆ రోజు పున్నమి. గోవిందయ్య అలా నడుచుకుంటూ పిఠాపురం దావ పట్టాడు. అలా దారిలో వెళ్తుండగా తన పక్కనే ఎవరో నడుస్తున్నట్టు తను గమనించాడు. అది గమనించిన గోవిందయ్య వెనక్కి అలాగే చుట్టూ మొత్తం తిరిగి చూశాడు. కానీ ఎవ్వరూ కనపడలేదు. ఏదో నా భ్రమ అని అనుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. ఇంకాస్త దూరం వెళ్ళాక గోవిందయ్యకు కాస్త దూరంలో ఒక తాటి చెట్టు ఉంది. ఆ తాటి చెట్టు పైన ఒక అమ్మాయి తెల్ల చీరతో గాలికి ఎగురుతూ కనపడుతుంది. తను దాన్ని చూసి చాలా భయపడతాడు. అలా ఆ తాటి చెట్టు ఇంకాస్త దగ్గరగా వెళ్ళాక తలపైకి లేపి చూస్తాడు. అది అచ్చం అమ్మాయిలా కనిపిస్తున్న ఒక తెల్ల చీర. పైన ఉన్న తాటి చెట్టు కొమ్మకి వేలాడుతూ ఉంటుంది. అంతలో గోవిందయ్యకు ఒక మేక అరుస్తున్న శబ్దం వినపడుతుంది. అది విన్న గోవిందయ్య ఏదో మేక తన గుంపు నుండి తప్పిపోయి ఇక్కడే ఎక్కడో ఇరుక్కుంది అని దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి, అసలే మాంసం తిని చాలా రోజులైంది అని దాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్తాడు గోవిందయ్య. అలా గోవిందయ్య వెళ్తుండగా ఆ మేకపిల్లనే గోవిందయ్యకు ఎదురుగా వస్తుంది. అమ్మయ్య, నా పంట పండింది అని మనసులో అనుకుని వెంటనే ఆ మేకను తన చేతుల్లోకి తీసుకుని భుజం మీద వేసుకుని చాలా ఆనందంగా, ఈ వారమంతా నేను కావాల్సినంత కూరను తినొచ్చు అని అనుకుంటూ ముందుకు నడవసాగాడు. అలా కాస్త దూరం వెళ్ళాక మేక కొద్దిగా బరువుగా అనిపిస్తుంది. గోవిందయ్య అది ఏమీ పట్టించుకోకుండా అలానే ముందుకు వెళ్తుంటాడు. ఇంకాస్త దూరం వెళ్ళాక ఒక మనిషి ఎంతైతే బరువు ఉంటాడో అంత బరువుగా ఆ మేక అవుతుంది. అప్పుడు గోవిందయ్య, ఏంటి ఇది, ముందుకు వెళ్తుండగా వెళ్తుండగా ఇంత బరువు అవుతుంది అని, అయినా సరే దాన్ని మాత్రం కిందకు దించకుండా అలానే అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తాడు. ఇంక తను ఊరికి దగ్గరలో ఉంది అనగా ఆ మేక మోయలేనంత బరువు అవుతుంది. ఇక గోవిందయ్య తట్టుకోలేక ఆ మేకను ఒక్కసారిగా నేలకేసి కొడతాడు. అప్పుడు ఆ మేక దయ్యంలా మారి, రే గోవిందయ్య, నీ ఆశకు హద్దు లేదురా, ఇంకాస్త దూరం నన్ను మోసింటే ఊపిరాడక చచ్చేవాడివి అని చెప్పి గట్టిగా నవ్వుకుంటూ ఆ దయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది. అప్పుడు గోవిందయ్య, అంటే నేను ఇంతసేపు మోసింది మేఘను కాదా, ఒక దయ్యాన్న అని అనుకుని బతికుంటే ఇంకోసారి రాత్రి ఈ దావలో రాను అని మనసులో అనుకుని తన ఇంటికి ఆగకుండా పరిగెత్తుకు వెళ్ళాడు. సో ఈ స్టోరీ అప్పట్లో జరిగిన ఒక రియల్ స్టోరీ అంట. సో మా అమ్మమ్మ వాళ్ళు చెప్తుంటే విన్నా. సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.